హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టెమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీకి సంబంధించి మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలండి సో ఈ డాక్యుమెంట్స్ అనేది ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి సో ఈ డాక్యుమెంట్స్కి సబ్మిట్ చేయడానికి గడువు తేదీ అనేది ఎప్పటి వరకు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి సో ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే హామీ అయితే ఇచ్చారండి సో డ్వాక్రామే కు సంబంధించిన రుణమాఫీ అనేది చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారండి సో డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ అనేది ఎప్పటి నుండి తీసుకున్న వాళ్ళకి చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు సో డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుండి లోన్స్ తీసుకున్న వాళ్ళు చేస్తారంటే సో ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే ఎలక్షన్కి ముందు ఎన్నికల నాటికి ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో వాళ్ళకంతా రుణమాఫీ అయితే చేస్తారండి సో ఈ రుణమాఫీ అనేది మనకు ఐదు లక్షల వరకు అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మనకు మొదటి విడతగా ఏంటంటే సో ఈ రుణమాఫీ అనేది ఒక ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక గ్రూప్ కి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రుణమాఫీ అయితే చేయనున్నారండి సో ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించిన మొదటి విడత రుణమాఫీ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ తేదీనైతే చేయనున్నారండి సో దీనికి సంబంధించి మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి సో డాక్యుమెంట్స్ ఏ సబ్మిట్ చేయాలంటే సో ఆధార్ కార్డు అలాగే మనకు బ్యాంక్ పాస్బుక్ అంటే మీ యొక్క పర్సనల్ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా సో ఆ పర్సనల్ బ్యాంక్ పాస్బుక్ అంటే మీరు ఏ బ్యాంకులో లోన్ తీసుకొని ఉంటారో ఆ బ్యాంకులోనే మీకు అకౌంట్ అనేది ఉండాలండి పర్సనల్ అకౌంట్ సో ఆ బ్యాంక్ యొక్క పాస్బుక్ అలాగే మనకు మొబైల్ నెంబరు అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ పాస్బుక్కి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి సో మీకు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు అంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇది జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వాలండి సో బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా దాన్ని వచ్చి రెండు కాపీలు జెరాక్స్ తీసుకోండి అలాగే ఆధార్ కార్డు వచ్చేసి టూ కాపీస్ చేసుకొని టోటల్ ఫోర్ కాపీస్ అనేది జెరాక్స్ తీసుకొని మీరు ఈ కాపీస్ అనేది సబ్మిట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలంటే మీ గ్రూప్ కి ఒక టీమ్ లీడర్ అయితే ఉంటారండి సో ఆ టీమ్ లీడర్ దగ్గర మీరు వెళ్ళి మొత్తం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఒకవేళ మీ టీం లీడర్ కనుక రెస్పాన్స్ కనుక ఇవ్వకపోతే మీ టీము ఆర్పీఏ ఉంటారు కదా సో మీ ఆర్పి దగ్గర కూడా మీ ఈ డాక్యుమెంట్స్ అన్నిటి సబ్మిట్ చేసుకోవచ్చండి సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలంటే జూలై ముప్పై ఒకటో తారీఖు అంటే ఈ నెల ఆఖరు వరకు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి సో ఎవరైనా ఇంతవరకు ఎవరైనా సబ్మిట్ చేయని వారు కనుక ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెంటనే వెళ్ళి మీ టీం లీడర్కి ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయండి సో మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆధార్ కార్డు నెక్స్ట్ వన్ వచ్చేసి మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఏ బ్యాంక్లో లోన్ తీసుకొని ఉంటారో డ్వాక్రా మహిళ లోన్ సంబంధించి ఏ బ్యాంక్లో తీసుకొని ఉంటారో ఆ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ అనేది ఉండాలండి మీకు పర్సనల్ అకౌంట్ అయితే ఉండాలి సో ఆ అకౌంట్ యొక్క ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా సో దాన్ని జిరాక్స్ కాపీ టూ సెట్స్ కాపీ తీసుకోండి అలాగే ఆధార్ కార్డు టూ సెట్స్ కాపీ తీసుకోండి సో టూ సెట్ ఈ టూ సెట్ ఫోర్ కాపీసు ప్లస్ ఏంటంటే మొబైల్ నెంబరు అటాచ్ సో మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అటాచ్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నంబర్ అనేది రన్నింగ్లో అయితే ఉండాలండి సో ఆ నంబర్ తీసుకొని వెళ్ళి మీ గ్రూప్ లీడర్ దగ్గరికి అయితే రాసి ఇచ్చేయండి ఆ పేపర్ మీద మీరు రాసి కనుక ఇచ్చేసినట్లయితే వాళ్ళు తీసుకుని వెళ్ళి బ్యాంకులో అయితే సబ్మిట్ చేసుకుంటారండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతవరకు సబ్మిట్ చేయకపోతే వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి సో మీకు మొదటి విడతకు సంబంధించిన రుణమాఫీ అనేది సో సెప్టెంబర్ పదకొండవ తారీఖున అయితే వెయ్యనున్నారండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఎస్పెషల్లీ ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో డ్వాక్రా కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్